హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రపంచమంతా కరోనాతో సతమతం అవుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ఒక వింత ప్రాబ్లంతో సతమతం అవుతుంది. అది ఏంటి అంటే ఎలకల ప్రాబ్లం. సో ఎలకలు దాని సంతతిని బాగా పెంచుకొని ఆస్ట్రేలియాలో పంటల మీద దాడి చేయడం జరుగుతుంది. మరి మెయిన్గా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం అయితే అల్లకల్లోలం అయిపోతుంది ఎలకల వల్ల. ఎలకలు ఎక్కడ చూసినా ఎలకలే, ఏ రెస్టారెంట్లో చూసినా ఎలకలే, ఇంట్లో చూసినా ఎలకలే, పంట పొలాల మీద ఎలకలే. ఎక్కడ పట్టినా ఈ ఎలకలు వాటి యొక్క సంతతిని పెంచుకొని ఆస్ట్రేలియాని అతలా కుతలం చేస్తున్నాయి. సో దీని కొరకు ఆస్ట్రేలియా వాళ్ళు మన్ని హెల్ప్ అడగడం జరిగింది, భారతదేశానికి హెల్ప్ అడగడం జరిగింది. సో మన దేశం గురించి తెలుసు, మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ ఎవరికైనా హెల్ప్ చేయడానికి మనం ఎప్పుడూ ముందుగానే ఉంటాం. సో మన్నే ఎందుకు హెల్ప్ అడిగారు అంటే, మన దగ్గర బ్రోమోడియోలెన్ అనే ఒక ఈ ఎలకలను చంపే పదార్థం ఉంది, బ్రోమోడియోలెన్. సో ఈ బ్రోమోడియోలెన్ మన దగ్గర మాత్రమే అవైలబిలిటీలో ఉంది, మనం దీన్ని బ్యాన్ చేశాం. సో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి బాగా తెలుసు ఇది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది అని. సో వాళ్ళు మన దగ్గర నుంచి 5,000 లీటర్ల బ్రోమోడియోలెన్ని ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు మనం ఎప్పుడు పంపిస్తామా, వాళ్ళు ఎప్పుడు ఎలకల ప్రాబ్లం నుంచి బయటపడదామా అని పాపం సతమతం అయిపోతూ ఉన్నారు. మనం కూడా దాన్ని పంపించడం జరుగుతుంది. అండ్ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో కేవలం ఎలకల్ని చంపడం కొరకే 3,600 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇది మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఇది నిజం. ఎలకల ప్రాబ్లంని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడి 3,600 కోట్లు. సో ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ న్యూస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.